हेलो फ्रेंड्स वेलकम बैक टू तेलंगाना कोलवलु यूट्यूब चैनल फ्रेंड्स ईरोजु विविध दिनपत्रिकल्लो वच्चिनटुवंटि इंपॉर्टेंट एडुकेशनल अपडेट्स अयिते ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు అందుతాయి. ఫ్రెండ్స్గా ముందుగా వచ్చేసి ఏఎన్ఎం రాత పరీక్షకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏఎన్ఎం రాత పరీక్ష వాయిదా ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో పోటీ పరీక్ష వాయిదా పడనుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఏఎన్ఎం పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 10న జరగాల్సిన రాత పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా సమాచారం. 1-2 రోజుల్లో ఈ అంశంపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే మెడికల్ కాలేజీలో ఆగని ర్యాగింగ్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వేధిస్తున్న సీనియర్లు, గాంధీలో 2 ఘటనల్లో పలువురికి సస్పెన్షన్, అయినా ర్యాగింగ్ ఆగడం లేదనే ఫిర్యాదులు, పలు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లోనూ ఘటనలు, అధికారుల హెచ్చరికలు బేఖాతర్ అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ల ఆగడాలు హెచ్చు మీరుతున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట సీనియర్లు వేధిస్తున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి 2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను నవంబర్ 15కు వాయిదా వేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్గా ఏపీకి సంబంధించి ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానుక ప్రభుత్వ శాఖల్లో 10,117 మంది సర్వీస్ క్రమబద్ధీకరణ, గవర్నర్ ఆమోదంతో గెజిట్లో ముద్రించిన ప్రభుత్వం, మరో ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కొత్త కోర్సులు సరే ఫ్యాకల్టీ ఎక్కడ అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ ఆర్టికల్ రావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచించినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక అధ్యాపకుల వివరాలపై విద్యాశాఖల ఆరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనపై ప్రత్యేక దృష్టి, ఫ్యాకల్టీ నైపుణ్యాలపై పెరుగుతున్న ఫిర్యాదులు, సిఎస్సి అధ్యాపకులతోనే టీచింగ్, దసరా తర్వాత యూనివర్సిటీ బృందాల పరిశీలన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే సర్వం సిద్ధం, నేడు గగనయాన్ టెస్ట్ వెహికల్ ప్రయోగం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇటీవల చనిపోయినటువంటి ప్రవళిక ఆత్మహత్య కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయిన శివరాం, ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా చేర్చిన పోలీసులు, రిమాండ్కు కోర్టు నిరాకరణ అంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఆర్టీ దరఖాస్తు గడువు 28 వరకు పొడిగింపు, ఇప్పటివరకు 156,449 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఉపాధ్యాయ నియామక పరీక్ష అయినటువంటి టీఆర్టీ దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 28 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించే అనేది ఇంకా ఖరారు కాలేదని, ఎన్నికల తర్వాతే ఉండొచ్చునని అధికార వర్గాలు అయితే వెల్లడించాయంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ముందుకెళ్తాం అనుమతి ఇవ్వండి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఈసీకి ఈఆర్బి విజ్ఞప్తి, 9,230 పోస్టుల భర్తీకి అర్హత పరీక్షలు నిర్వహించిన బోర్డు, కేటగిరీల వారిగా 1:2 పద్ధతిలో మెరిట్ జాబితాలు సిద్ధం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అనుమతి కోరుతూ లేఖ అంటూ కూడా ఇక్కడ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా రాబోతున్నట్లు కూడా ఇక్కడ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఫలితాలు సిద్ధం, అనుమతి తర్వాయి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం 9 కేటగిరీలో దాదాపు 50 రకాల ఉద్యోగాల సంబంధించి భర్తీ చేపట్టగా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ మ్యూజిక్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మిగతా కేటగిరీలో ఫలితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అవరోహణ పద్ధతిలో నిర్వహించాలని టీఆర్ఈఆర్బి ఇప్పటికే నిర్ణయించిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పట్టాలెక్కిన నమో భారత్, ర్యాపిడ్ ఎక్స్రైల్ సర్వీస్ను ప్రారంభించిన మోదీ అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ప్రవళిక
సూసైడ్ కేసులో శివరాం అరెస్ట్. నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ వేసిన నిందితుడు తిరస్కరించిన కోర్టు. కోర్టు వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక డిఎస్సిలో మహిళలకు ఆరిజెండర్ రిజర్వేషన్లు అమలు చేయాలి, హైకోర్టు మధ్యంతర ఆదేశాలు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే ఉంది.